Bye everybody. Bye Appu. Bye uncle. Bye Appu. Bye Anandra. Bye. Auntie. Mummy, oh mummy, please mummy, oh mummy, mummy, oh mummy, put mummy please mummy, oh mummy, mummy. Time out today. Tala do kotle do. Rave. Hey Appu, no roju tala do kani class kals nawa. Isava. Then kasar Maria do da. It rave. Ipan chetta nado. Rappa today. Ra. Idanta vaade net pin chunda auntie. Aun aun. Ravi edi. Padko ninka leste ga. రాత్రంత ఇంటర్నెట్ చూస్తూ ఉంటాడు. ఆ నో సరిగా ఉండవే. ఆ ఇంటర్నెట్ లో ఏముంటుందో ఏవో. అయ్యో క్లాస్ కి టైం అయిపోతుందో ఆంటీ. పడుకోలేదమ్మా మెలకుగానే ఉన్నాడు. ఒరే లేరా. అది కాదు మమ్మీ, ఈ మధ్య అన్నయ్య కళ్ళు తెరిచే పడుకుంటున్నాడు. ఏంటి చండాలంగా? కమ్ ఆన్. ఏదో గొడుగుతున్నట్టున్నాడు. లేదా ఆంటీ, కలగంటున్నాడు. ప్రియా మమ్మల్ని బయటికి పంపించి మళ్ళీ పడుకుందాం అనుకుంటున్నావా? లేరా. అమ్మా ఏంట్రా? ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాలమ్మా, ప్యాంట్లన్నీ టైట్ అయిపోయాయి. ఇటు చూడు, మోకాళ్ళ దాకే వచ్చింది. కాలేజ్ లో అందరూ పిచ్చని చూసినట్టు చూస్తున్నారు, భరించలేకపోతున్నాను. సరే సాయంత్రం నానొచ్చాక మాట్లాడతాలే. రేపటి దాకా కాలేజ్కి వెళ్ళంలే. ఒరే సాయంత్రం నేను మాట్లాడతాను అన్నాను కదా, ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోరా. వాళ్ళ నాన్న ఆయనకి బట్టలు కొని పెట్టలేదని ఈయన నాకు కొని పెట్టరా? రవి, మా నాన్నలాంటివాడు కాదా మీ నాన్న? ఇదిగో తీసుకో, ఈ రోజు నుంచి నువ్వు క్లాస్ కి కొత్త కొత్త బట్టలు వేసుకెళ్తున్నావు. థాంక్స్ డాడీ, థాంక్స్. గుడ్ మార్నింగ్ అంకుల్. తల్లి బంగారం, ఎలా ఉన్నావు? ఫైన్. మా వాడికి లిఫ్ట్ ఇవ్వు, బండి మాత్రం చేతికి ఇవ్వు. మాకు వాడికి లైసెన్స్ లేదు, రోడ్ సెన్స్ లేదు. వాడిని ఏమైనా అంటేనే కానీ మీకు పొద్దు పోదా? డాడీ. ఏంట్రా ఇది? నీ ప్యాంటు. అది నిన్నటి దాకా, ఈ రోజు నుంచి నీ ప్యాంటు. నీ కోసం ఆర్డర్ చేయించలేరా? ఇంటి నిండా పాత సామాన్లు చేర్చి పెట్టావు, అట్లీస్ట్ ప్యాంట్ అయినా కొత్తది కొనొచ్చుగా. తోరు పోసుకుని వేసుకో. ఓకే. ఏమండి మీరు చేసేది ఏమైనా న్యాయం కావద్దా? పిల్లాడు కాలేజ్కి వెళ్తున్నాడు కదా, కొత్త ప్యాంట్ కొనిస్తే మీ సొమ్మే పోద్ది. మీకు ఇది ఒకటే తక్కువ. ఏంట్రా ఇంకా రికమెండేషన్ రాలేదనుకున్నాను. నువ్వు ఇలా సపోర్ట్ చేసావంటే డైవర్స్ ఇచ్చేయాల్సిందే. హలో తెలుసు కదా, షాప్ నా పేరు మీద ఉంది, మర్చిపోకండి. ఏంట్రా ఏమైంది? ఏమైందండి? తుప్పట్టిందా లేక పట్టేసిందా? తుప్పట్టి పట్టేసింది. మీ అమ్మగారు చాలా మంచి వాళ్ళు కాబట్టి నీకు స్కూటీ కొనిచ్చారు. మా నాన్న అలా కాదే. బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటానని మీ నాన్నగారిని బైక్ కొనిమ్మని అడుగు. చాలా సార్లు అడిగాను, ఇంకోసారి అడిగితే ఉన్న సైకిల్ కూడా లాగేసుకుంటానన్నాడు తెలుసా?
ఎర్లీ మార్నింగ్ సూపర్ కల వచ్చింది ఇక చెప్తే కింద పడిపోతావు అలాంటి కల మళ్ళీ రాదే అనవసరంగా వచ్చి చెడగొట్టారు అయితే చెప్పకర్లేదులే ఒకవేళ చెప్తే నువ్వు కూడా నాతో పాటు కింద పడతావు ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది ఏంటి ఇక మీదట నీ ముందు ఏ విషయం డిస్కస్ చేయకూడదు విషయం అర్థమైంది కదా అయితే నోరు మూసుకొని కూర్చో ఏ అప్పు తెల్లవారుజామున వచ్చే కలలు ఫలిస్తాయంటారు నిజమేనా కల నిజం అవ్వాలంటే కష్టపడాలరా ఏ అప్పు 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 బండి అప్పు అప్పు ప్లీజ్ అప్పు నో అప్పు అప్పు ప్లీజ్ అప్పు నో రవి బండి అప్పు ప్లీజ్ అప్పు 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 ప్లీజ్ అప్పు రవి నువ్వు వెనకల కూర్చో నేను నడుపుతాను నో నీ చేతికి బండి ఇవ్వద్దని అంకుల్ స్ట్రిక్ట్ గా చెప్పేశారు ఏ కాలేజీ ఫస్ట్ డే ప్లీజ్ అమ్మాయి వెనకల కూర్చొని వస్తే అందరూ ఏడిపిస్తారు అప్పు ప్లీజ్ అప్పు నో అప్పు ప్లీజ్ అప్పు 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 ప్లీజ్ అప్పు 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 ప్లీజ్ అప్పు 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 యా థాంక్స్ ఏ ఎందుకు స్కూటీ ఇచ్చావు కదా ఇడియట్ ఇది మన స్కూటీరా అయితే సారీ ఏ రవి ఐమ్ సీరియస్ ఆ ఏంటి నువ్వు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుని అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్ళాలి అది చూసి అంకుల్ ఆంటీ సంతోషపడాలి వాళ్ళ కలని ఎలాగో అలా నిజం చేయరా ఏంటి అంతంత మాట్లాడుతున్నావు కితకితలొద్దు చేస్తావా చెయ్యవా చేసేస్తా పోలా ఊరికి చెప్తే సరిపోదు ప్రామిస్ చేయి ఏంటి ఎల్లరి ప్రామిస్ చేయమన్నాను కదా చేస్తావా చెయ్యవా ప్రామిస్ ఓకే రే రవి ఒకటి మాత్రం నిజం రా ఏంటి ఈ ప్యాంట్ సూపర్ రా అక్కడే నేను స్కూటీలో కూర్చోమని చెప్పాను కదా అక్కడ అందరూ ఉన్నారే అందుకే భయం ఎక్కలేదు ఇందులో భయపడడానికి ఏముంది నువ్వు మగాడివి అయితే అప్పుడు తెలిసేది ఓ నువ్వు మగాడివి ఎప్పుడయ్యావరా చెప్పలేదు ఇప్పుడు అయ్యలే ఏ అప్పు నువ్వు ఇలా మాట్లాడేవంటే నడుచుకుంటూ వెళ్ళిపోతావు సరే 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 ఓవర్ గా ఫీల్ అవ్వకు అవును లంచ్ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు సారీ నువ్వు వెయిట్ చేసావా నువ్వు మధ్యాహ్నం లంచ్ చేయలేదా సారీ నా కోసం పస్తున్నావు కదా అందుకని రవి ఫస్ట్ టైం నీకు ట్రీట్ ఇస్తున్నాడు ఓకేనా ఏ రవి ఎప్పుడు చూసావే సరే నేను కూడా చెడిపోయాను రా ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి ఉన్నాడు రా ఎంతమంది ఉంటే నాకేంటి నేనేం ఫీల్ అవ్వట్లేదు ఐఎమ్ నాట్ జెలస్ ఆర్డర్ ప్లీజ్ సార్ ఏ అప్పు ఆర్డర్ చెప్పే ట్రీట్ ఈస్ యోర్స్ అండ్ ది చాయిస్ ఈస్ యోర్స్ ఏ చెప్పవే రవి అంటే బిల్లు మాత్రం మీరు కడతారా మేడం నో నో ఇవాళ మొత్తం టూ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్ రే రవి రెండెందుకు రా ఒకటి చెప్పు చాలు వన్ బై టూ చేసుకుందాం ఏ అప్పు నేను మంచి మూడ్ లో ఉన్నాను మంచి సమయం మించిన రాదు అది నీకు కూడా తెలుసు ఓకే టూ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్ మిల్క్ వేసి పట్టరా 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది పర్లేదా సార్ తొందరగా తీసుకొస్తే నీకు టిప్ కూడా ఇస్తా ట్రై చేస్తాను సార్ ఈరోజు క్లాస్ ఎలా జరిగిందిరా బోరే బిల్ ఎంత జస్ట్ 80 రూపీస్ సార్ ఆఫ్టర్ ఆల్ 80 రూపీసా ఏం సార్ పర్స్ ఖాళీగా ఉందా ఆ విషయం నీకెలా తెలుసు కొన్ని పర్సులు పేరుకే సార్ వాటిలో డబ్బులు ఉండవండి అప్పు ముందే చెప్పానుగా వన్ బై టూ చాలని విన్నావా ప్లీజ్ పరువు తీయకు ప్లీజ్ అప్పు సరే ఓకే నేనే ఇస్తానులే థ్యాంక్ యూ మేడం రా వెళ్దాం సార్ ఏంటి టిప్పా కాదు సార్ మీ ప్యాంట్ సూపర్ సార్ రవి నేను కూడా చెప్పాను